అండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని ఒక ఈవెంట్, ఒక యాక్టివిటీ మొదలుపెట్టారు, ప్రారంభోత్సవం చేశాడు. అది 47 రోజులట, ఫిబ్రవరి 10వ తారీఖు వరకు కొనసాగుతుందట. అయితే ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ మనం మళ్ళీ ఒకసారి వాటిని టచ్ చేసుకుందాము. 34 లక్షల మంది చిల్లర, 34 లక్షల చిల్లర మంది దీనిలో ఈ ఆటలకి, కబడ్డీ అవ్వచ్చు, వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, అన్ని రకాలైనవి ఒక క్యాండిడేట్స్లు, యువత ముఖ్యంగా పిల్లలు వాళ్ళు నమోదు చేసుకున్నారట. వీళ్ళని సపోర్ట్ చేయడానికి తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు కావచ్చు, 88 లక్షల చిల్లర వాళ్ళు నమోదు చేసుకున్నారట. మొత్తం 1,22,23 లక్షల మంది దాకాను దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు అని. దీనికి ముఖ్యంగా ఏంటి అంటే రెండు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కారణాలు చెప్పారు. ఇది ప్రారంభించడానికి మొదటి కారణం ఏంటంటే ఆరోగ్యము, వ్యాయామం వల్ల ఏమిటి జరిగేది, ఉపయోగాలు ఏంటి, వాటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఏంటి జరుగుతాయి, ఒక అవేర్నెస్ రావాలి. అది రావటం మూలంగా బీపీలు తగ్గుతాయి, షుగర్ తగ్గుతుంది, అన్నీ అట్లాంటివన్నీ తగ్గిపోతాయి అని చెప్పాడు ఆయన. అది నేను ఐఎమ్ నాట్ వెరీ మచ్ కన్విన్స్డ్ విత్ దిస్ ఫస్ట్ పాయింట్ అండి ఆయన పాయింట్. దో ఐ లైక్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన స్కిల్ని గురించి ఇవాళ నేను మాట్లాడబోతున్నాను అన్నమాట. అసలు ఆయన ఆలోచన అనేది ఎట్లా ఆలోచిస్తాడు అనేది. సో మనం చివరి వరకు మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే రెండోది ఏంటంటే మనకి ఉన్న క్రీడాకారులు, యువతలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు, ఆడలేని వాళ్ళు, వాళ్ళకి అవకాశాలు లేని వాళ్ళకి వాళ్ళని ప్రోత్సహిస్తాం మేము. వాళ్ళకి తగ్గట్టుగానే క్రికెట్లో అయితేను కొంతమంది అక్కడ ఉన్న ఆల్రెడీ ప్రొఫెషనల్స్ వచ్చి వీళ్ళని మెంటోర్స్గా వీళ్ళని చక్కగా ఆణిముత్యాల్లాగా చెక్కుతారు, శిల్పాల్లాగా చెక్కుతారు. లేకపోతే కబడ్డీలో అయితే కబడ్డీలు దానికి సంబంధించిన క్రీడాకారులు వస్తారు. అట్లాగూ సింధు కూడా వస్తుంది బ్యాడ్మింటన్లోనూ, ఇట్లాగని చెప్పారు. ఈ రెండోది నేను ఏకీభవిస్తాను, కానీ మొదటిది మాత్రం. ఎందుకంటే చిన్నపిల్లలు, యువతకి బీపీలు, షుగర్లు రావటం అనేది నాకైతే మాత్రం ఐఎమ్ నాట్ దీంతో నేను ఏకీభవించటం లేదనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇది ఒకటి. రెండో పాయింట్ మాత్రం నేను నాకు అర్థమైంది. అయితే దీనివల్ల అసలు ముఖ్యంగా ఇవన్నిటివి పక్కన పెడితే కనుక ఇదంతా కూడా గవర్నమెంట్ కిట్స్ ఇస్తుంది, లేకపోతే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, గవర్నమెంట్ అంతా ఈ మైదానాలని ప్రొవైడ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది అని చెప్పటం అనేది బాగుంది పిల్లలకి, నిజంగా బాగుంది. ఒక విషయం నేను నాకు సూక్ష్మంగా అర్థమైంది ఏంటంటే, ఈ పని వేగబాండ్గా గాలి తిరుగుడు తిరిగే కుర్రకారులు వాళ్ళందరూ ఏంటంటే సినిమాల మీద పడుతూ ఉంటారు. ఆ సినిమాల మీద పడి ఆ హీరోల మీద మోజుతో ఒళ్ళులు గాల్చుకుని, ఇళ్ళు గాల్చుకుని, ఇళ్లలో ఉన్న డబ్బులు నాశనం చేసి అందరినీ మొత్తం టార్చర్ పెడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి ఉంటుందన్నమాట, వాళ్ళకి చాలా విపరీతమైన బలం ఉంటుందన్నమాట ఆ వయసులో ఉన్న వాళ్ళకి మానసికంగాను ఫిజికల్గాను. కాబట్టి ఏంటంటే వాళ్ళని వెంట చేసుకోవటం అంటే దాన్ని బయట ఇంట్లో నుంచి బయటకు పంపించుకోవటం అట్లాగో తెలియక ఇట్లాంటి యాక్టివిటీస్లో దొమ్మిలల్లోనూ రౌడీలు గూండాలు, అదిగో ఆ మధ్య డీమార్ట్లో గొడవలు చేయటము, చొక్కాలు దించుకుని సీట్లు తించి కుర్చీల సీట్లు తించే కవర్లన్నీ చింపేసి ఆగం చేసి పెట్టారు కదా. ఎందుకు అంటే పనికి వేగబాండ్గా ఉన్న వాళ్ళు గాలి తిరుగుళ్ళు తిరిగే వాళ్ళు చేస్తూ ఉంటారన్నది ఈయనకు బాగా అర్థమైంది. అందులో సినిమా వాళ్ళు వచ్చి ఆ సినిమా పాపులారిటీతో జనాలు రెచ్చగొట్టి జనాల్ని మొత్తం దొమ్మి చేసి పడేయటానికి, రాష్ట్రాన్ని దొమ్మి చేయటానికి, రాష్ట్రంలో దొమ్మి చేయటానికి ప్రేరేపిస్తున్నారు అనేది ఈయనకు అర్థమైంది. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇది కాదు కరెక్టు, ఎందుకంటే వాళ్ళకి ఆణిముత్యాలుగా తయారు చేస్తాము మేము అన్నట్టుగా. ఎందుకంటే కుర్రకారులకు ఏదో ఒక యాక్టివిటీ కావాలండి, ఇష్టమైన యాక్టివిటీ. ఇప్పుడు సినిమాలు చూసేదానికంటే ఇది బెటర్ కదా. ఈ కుర్రకారులందరూ కాదు అంటే ఇట్లా కారు ఇట్లా వెళ్తుంటే ఇట్లా స్టీరింగ్ ఇట్లా తిప్పాడనమాట ఆయన ఆ యువతని. సో ఏంటంటే వాళ్ళు ఆ పనులలో పడిపోతారు. మీరు ఆలోచించండి, ఫిబ్రవరి 10 వరకు అని ఉంది,
ఫిబ్రవరి 10 వరకు ఉందంటే ఏంటంటే ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఎలక్షన్లకు ముందు ఏంటంటే వీళ్ళని సన్నాహం చేయటం అన్నమాట, మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకి వారధులు సైనికులుగాను వాళ్ళకి తల్లిదండ్రుల్ని వాళ్ళకి గార్డియన్లను పెట్టాడు వాళ్ళని. అంటే వాళ్ళు ఏంటంటే పైన అజమాయిషీ చేయడానికి అన్నట్టుగాను. చూడండి ఆ తెలివి చూడండి, ఎందుకంటే చాలా మంచిది, ఇదే కరెక్ట్. ఎందుకంటే ఈ కుర్రకారులకు కూడాను ఏంటంటే ఏం చేయాలో తెలియక ఒట్టిగా గాలి తిరుగుడు తిరుగుతూ మా హీరో అని చెప్పి, అసలు ఆ హీరోలు ఏం చేయరు కదా. మొన్న కొన్ని ఒక హీరోకి సంబంధించిన రాజకీయ పార్టీలో కొంతమంది గొడవలు జరిగినాయి, చాలామంది పోలీసు కేసులైనవి. ఈ హీరో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచుని మేము విడిపిస్తాము, నేను ఉన్నాను మీకు అండగా అని ఎప్పుడూ చెప్పలేదు కదా. కాకపోతే ఏంటంటే సినిమా హీరోలు వాళ్ళ మీద ఉన్న పిచ్చితో ఈ కుర్రకారులు ఇట్లాంటి పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారన్నమాట. ఇట్లాంటి వాళ్ళకి కరెక్ట్గా ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా డ్రైవ్ అయిపోయి అటువైపు తిరగబడతారనమాట, ఆటల వైపు. ఫ్రీగా వస్తున్నాయి, పైగా కొంతమందికి బాగా దురద ఉంటుంది, బాగా ఇష్టం ప్యాషన్ ఉంటుంది, దురద అనకూడదు ప్యాషన్ ఉంటుంది. ఏదో కబడ్డీ ప్యాషను లేకపోతే వాలీబాల్ ఆ పాడో ఈ పాడో ఏదో ఒక ఆట ఫ్రీగా నేర్పుతారు వాళ్ళు. అక్కడ కోచెస్ ఉంటారు వాళ్ళు, అక్కడంతా వాళ్ళందరూ కూడాను చక్కగా టీంలో ఉంటారు వాళ్ళు, మెంటర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడాను మంచి మంచి వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్దండులు ఒక్కొక్క క్రీడలో సంబంధించిన వాళ్ళు ఒక ఎక్స్పర్ట్స్లు అందరూ వచ్చేసి వీళ్ళందరికీ కూడాను గైడెన్స్ ఇస్తూ ఉంటారు గొప్పది. కానీ నేను ఏమంటానంటే నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రానికి పట్టిన చీడ పీడ వదిలిపోయింది ఈ సినిమా పిచ్చితో వెర్రి ఎత్తిన యువత వాళ్ళ బుర్రను ఉపయోగించుకోకుండా అనవసరమైన విషయాల్లో వాళ్ళ ఎనర్జీస్ అన్నింటినీ కూడాను వెచ్చిస్తూ పాడైపోతున్నదని. అట్లాంటి వాళ్ళకి వీళ్ళందరూ రేపు చక్కగాను వీళ్ళందరూ వాళ్ళ ప్యాషన్ ఏంటి తెలుసుకుంటారు, వాళ్ళ టార్గెట్ ఏంటో చూసుకుంటారు కుర్రాళ్ళు. ఇట్లాగే ఏముంది, ఇవన్నీ కూడా ఓటు బ్యాంకుల కింద లెక్క అయిపోతాయి. రేపు ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ అయిపోతుంది శుభ్రంగాను. ఏ అమ్మఒడి ఆ నవరత్నాలు అవన్నీ కూడా ఇస్తున్నట్టు ఇట్లా కూడా ఇది కూడా ఆడదాం ఆంధ్ర కూడా ఒక ఓటు బ్యాంకే అంటా నేను. చాలా మంచి పని అయింది చక్కగాను. పైగా ఇంకోటి ఏంటంటే మంచి జరుగుతుంది, ఆ మంచితో పాటు ఒక దరిద్రం వదిలిపోతుందన్నమాట. పిల్ల యువతకి పట్టిన దరిద్రం వదిలిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి పాపం టైము వేస్ట్ కాకుండా అది ఒక దరిద్రం పట్టుకుందనమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళకి అవన్నీ కూడాను అట్లాంటివన్నీ పోకుండా వాళ్ళకి టైం వేస్ట్ చేయకుండా చేసుకోకుండా వాళ్ళ ఎనర్జీస్ వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఏంటంటే ఇదిగో ఇట్లాగూ ఒక మంచి పనికి వాళ్ళ ఎనర్జీస్ కావచ్చు వాళ్ళ టైం కావచ్చు అన్నీ కూడాను వెచ్చించడానికి చొక్కటి ఉంది. అట్ ది సేమ్ టైం జగన్ను ఓటు బ్యాంకుని స్థిరపరచుకుంటానికి వీలుగా కూడాను ఇది ఒక మంచి స్కీమ్ అంటాను నేనైతే. సో అదండి సంగతి. ఆడదాం ఆంధ్ర అని కాదు, ఆట మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆట మామూలుగా ఉండదు, ఆయన బ్యాట్ కూడా పట్టుకున్నాడు ఇవాళ. అట్లాగే బ్యాట్ పట్టుకున్నాడంటే ఆ బ్యాట్ ఏంటంటే ఆడదాం ఆంధ్ర అనేది యువతని చేతిలో పట్టుకున్నాడు అనమాట ఇప్పుడు అది. కాబట్టి ఏంటంటే అంత ఈజీగాను జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయటం అనేది ఎవరికైనా కానీ అది మంచిది కాదంటాను నేనైతే. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్.